భానుచందర్ గారు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన దివ్య ఆ భానుడికి చిత్రసీమలో ఈ భానుడికి టాలెంట్ ఎక్కువ మన ఊరి పాండవుడిగా దర్శనమిర్ట్స్మరైజ్ ఆకట్టుకుని తెరంగని వంటి మూవీస్ తో సూపర్ స్టార్ డమ్ ని కైవసం చేసుకుని ఇప్పటికీ నటిస్తూ తెలుగు వారికి దగ్గరైన నటుడు భానుచందర్ గారు ఈయన సంగీత దర్శకుడు మాస్టర్ వేణు గారి కుమారుడు భానుచందర్ చిన్నత తండ్రి లాగానే తాను సంగీత దర్శకుడు కావాలనుకున్నారు గిటార్ నేర్చుకుని వాయించగలిగేవారు భాను నేషనల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కొద్ది కాలం పాటు సంగీత దర్శకుడు నౌషా దగ్గర సహాయకుడిగా పనిచేశారు తల్లి కోరిక మేరకు నటుడు కావాలని యాక్టింగ్ స్కూల్లో చేరి నటన్ లో శిక్షణ పొందారు అతని శిక్షణ పొందిన సంస్థలు ముందు బ్యాచ్ లో రజనీకాంత్ తర్వాత బ్యాచ్ లో చిరంజీవి గారు శిక్షణ పొందారు ఇక తన అన్నయ్య అతన్ని మార్షల్ ఆర్ట్స్ లో చేర్పించారు అలా బాను గారు కూడా శిక్షణ పొందారు అతను కరాటీలో బ్లాక్ బెల్ట్ సాధించారు భానుచందర్ గారు చలన చిత్ర నటుడు హీరోలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు అంతేకాకుండా కాకుండా చందర్ గారు ప్రేమించొద్దు దేశ ద్రోహులు అనే రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు అంతేకాకుండా పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించారు భానుచందర్ గారు ముందుగా బాలు మహేంద్ర డైరెక్షన్ లో వచ్చిన మూడు పాని అనే తమిళ సినిమాలో నటించారు తరువాత తమిళంలో నింగల్ కేటవాయ్ అనే సినిమాలో నటించారు ఈ సినిమా విజయవంతం కావడంతో తర్వాత బాలు మహేంద్ర పరిచయంతో చాలా నటించారు బాలు మహేంద్ర దర్శకత్వంలో అర్చన జంటగా నటించిన వీడియో లభించింది భానుచిందర్ గారు గ్రేట్ డైరెక్టర్స్ అయిన డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు బాలు మహేంద్ర బి నర్సింగరావు కె బాలచందర్ అలాగే ఎస్ ఎస్ రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులు చిత్రాల్లో కూడా నటించారు ఇతను నటుడే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా స్క్రీన్ గా ఎన్నో విభాగాల్లో అద్భుతమైన నైపుణ్యం భానుచందర్ గారి సొంతం ఇక భానుచందర్ గారు తన తల్లి చూసిన పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని ఎంతో హ్యాపీగా కొనసాగిస్తున్నారు ఇక వీరికి జయంత భానుచందర్ అనే ఒక అబ్బాయి ఉన్నారు తను హీరోగా పలు చిత్రాల్లో నటించారు భానుచందర్ గారి అబ్బాయిని హీరో చేసేందుకు తన వద్దగా ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా భానుచందర్ గారు ఎన్నో సీరియల్స్ లో కూడా నటించారు పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయిన సూత్రధారుల చిత్రానికి గాను నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు గాను జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు భానుచంద్ర గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్విఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్